గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు, మరో మాజీ మంత్రివర్యులు జలెటోడు మనోడేనా, ఆయన ఆగబట్టరు. మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, శాసనసభ్యులు విజయుడు గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు ఇంత ఆవేశం ప్రదర్శించి నాగర్ కర్నూలు పార్లమెంటు నలుమూలల నుంచి తరలివచ్చి ఇంత ఉవ్వెత్తున ఉద్వేగభరితమైన స్వాగతం తెలియజేసిన నా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా గొప్ప దినం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం, పార్టీ పుట్టిన దినం. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు కరెక్ట్గా 23 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈరోజు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు. బీఆర్ఎస్ పుట్టినాం, పెరిగినాం, మహాసముద్రమైనాం, ఉప్పెనలాగా ఉద్యమం నడిపినాం. ఆ సందర్భంలో కూడా నేను చాలాసార్లు నాగర్ కర్నూలు రావడం జరిగింది. ఆ ఉద్యమం 14 సంవత్సరాలు పూర్తయ్యే టైంలో నేను ఆమరణ దీక్షకు బూనుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకు పోతే నన్ను పట్టుకపోయి ఖమ్మం జైల్లో వేసినారు. మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు. నిరాహార దీక్ష శిబిరాలు యాద్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం. చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ప్లీజ్ తమ్ముడు 15 నిమిషాలు మాట్లాడతాను, నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం. తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట, కులం లేదు, జాతి లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా 10 ఏళ్ళు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. అంతకుముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్న వచ్చిందా? వచ్చిందా? ఇవాళ ఎన్ని వచ్చినాయి? 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ రాజ్యంలో. 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటా వచ్చిన నేను. ఇంకొక మాట చెప్తున్నా, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ పిలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన. ఎట్లయింది నా పాలమూరు కండ్లార చూడాలి, ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు గద్వాల దాకా పోయినా. మరి జనార్దన్ రెడ్డి గారు, ఈ నాయకులంతా నాతో ఉన్నారు. ఆ రోజు చాలా ఆనందపడ్డా నేను, చాలా సంతోషపడ్డా. ఎక్కడికక్కడ వరి కోతలు, ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు, ధాన్యపు రాసులు చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది. నా పాలమూరు ఇంత బాగైంది అని చాలా చాలా
నేను సంతోషపడ్డా. సరే మంచి మాట, మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా? అందరికి రాలే. అయ్యా ముఖ్యమంత్రిగో ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? అంటే ఈ విధంగా చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప ఆ దానికి కొనే దిక్కు లేదు. ఇది అలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి 24 గంటలు కరెంటు ఇచ్చినాం. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోలే. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది, మళ్ళా రాత్రిపూట బాయిలకాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు, కొందరు కరెంటు షాట్కు చచ్చిపోయినారు, కొందరు పొలం కాడికి పోయి పాములు కరిచి చచ్చిపోయినారు. రకరకాల బాధలు మళ్ళా తయారైనాయి. ఈ బాధ ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిందే కదా, ఉన్నదే కదా, వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా, ఇచ్చిన కరెంట్ ఐఎస్టీసీకి ఇయ్యచ్చు కదా, ఇయ్యాలా? రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు, మేము 24 గంటల కరెంటు ఇస్తున్నాం అంటారు, కరెంటు పోతలేదంటున్నారు, కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారింట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది, కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసాను రా, ఎందుకు పోతుంది అంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన, మీ కళ్ళారా చూస్తా ఉన్నారు. ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మున్సిపాలిటీలలో రూపాయికే కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడింట్లో నల్లబెట్టి ఫ్రీగా పెట్టి బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా జరిగింది కదా, జరిగిందా? అప్పుడు ఇప్పుడు జరుగుతుందా? మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము? ఇక మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు కూడా దాటలేవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అయ్యా ముఖ్యమంత్రి ఇదేం పనయా బాబు, నడిచిందని నడిపేస్తు కదా, కొత్తగా లేకున్నా నువ్వు కొత్తగా ఏమైనా ఇయ్యకున్నా. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు, ఇంకోటి ఏం చెప్తున్నారు, మేము 5 ఎకరాలకే రైతు బంధిస్తాం. 6 ఎకరాల కూడా ఏం పాపం చేసిండు, 9 ఎకరాల కూడా ఏం పాపం చేసిండు, 10 ఎకరాల కూడా ఏం చేసిండు. రైతులంటే అంత సులకన్నా? సరే 20-30 ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట, కానీ 10-15 ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా, ఇయ్యన్నా వద్దా? వీళ్ళు అయ్యే సొత్తేమన్నా పోతుందా? వీళ్ళ జాగిరి పోతుందా? ప్రజల సొమ్మే కదా. ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు. అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో, భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం. టంచన్గా పడుతుండే టంచన్గా
రైతు బంధు వాడుతుండే, టింగు టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే, బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు. ధాన్య రాసులు వచ్చినాయి. మీరు నడిమింట్ల వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే. ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు? అంటే ఏం జరగాలి? ఆగు, ఇప్పుడు ఏం జరగాలి? ఇవాళ ఏమన్నా పాలెలో పంచాయతీ పడుతుంది, పడ్డప్పుడు ఏం చేస్తారు? ఈయన ఒక పంజును, ఆయన ఒక పంజును పెట్టుకుంటారు గట్టిగా వాదించాలని. మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది ఇప్పుడు. మరి ప్రజల తరఫున పంజు ఎవరు ఇప్పుడు? ఎవరు? కేసీఆర్ అన్నా? కేసీఆర్ కొట్లాడన్నా? యుద్ధం చేద్దామా? నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు మద్దతు ఇవ్వండి. నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్తానని చెప్పినా తెలంగాణ తెచ్చిన